దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, ఈ నెల అసలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మితా. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ రాబోయేటటువంటి ఫిబ్రవరి మాసము చాలా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి గ్రహముల చేత, కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి పడుతూ ఉంటారు. కన్యారాశి వారికి గ్రహస్థితి అనేటటువంటిది అంత అనుకూలంగా లేదు. కాబట్టి అంత హై అని చెప్పుకోలేము, అంత లో అని మధ్యమమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారి జాతకంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. అలాగే ఈ కన్యారాశి వారు వీలైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి, ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు, విపరీతంగా కోపడకూడదు, విపరీతంగా మాట్లాడకూడదు, ఏది పడితే అది చేయకూడదు, ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి ఏదైనా కార్యం అనేటటువంటి తలపెడుతూ ఉండాలి. లేదు అనంటే కనుక మొదటికే మోసం వచ్చేసేటటువంటి అవకాశము కన్యారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అందరికీ ఉపయోగపడతాయి తప్ప కన్యారాశి వారి యొక్క జాతకులు అంటే వాళ్ళ తెలివితేటలు ఎదుటి వారికి ఉపయోగపడతాయి. వాళ్ళు ఆచరణ చేద్దాము, ఈ రకంగా చేద్దామంటే కనుక వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఏర్పడబోతుంది. కనుక కన్యారాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వ్యాధులు రావడం కానివ్వండి, ఆరోగ్యం బాగుండకపోవడం కానివ్వండి, సంపాదించిందంతా డబ్బు హాస్పిటల్కి కానీ, మెడిసిన్స్ కానివ్వండి, ఇతరితర విషయాలకు ఖర్చు అయిపోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము కన్యారాశి వారి యొక్క జాతకులకు కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి నెలలో ఆదాయం ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారస్తులకు గనక ఆదాయం గనక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ కన్యారాశి వారికి వ్యాపారం అనేటటువంటిది అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆదాయము అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ ఒక మోస్తారుగా నడుస్తూ ఉంటుంది వ్యాపారం. అంత హై అని చెప్పుకోలేము, లో అని చెప్పుకోలేము. మధ్యమ స్థాయిలో పెట్టినటువంటి పెట్టుబడికి ఏమాత్రము నష్టం జరగకుండా పెట్టిన పెట్టుబడి అయితే తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒక బండి అనేటువంటి నడుస్తూ ఉంటుంది కాలచక్రంలో. వాళ్ళ వ్యాపారం అనేటటువంటిది ఒక రకమైనటువంటి విధంగా నడుస్తూ ఉంటుంది తప్ప లాభము అని మాత్రం చెప్పుకోలేమమ్మా. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి, ఈ నెలలో ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చూస్తే కనుక కన్యారాశి వారికి వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తే కనుక కుదిరే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో వివాహాలు ఏదో ఒక వివాదం వల్ల ఆగిపోయేటటువంటి అవకాశం కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి మానసిక చింతన కానివ్వండి, లేదు అనంటే ఇప్పుడు వివాహం ఎందుకులే అని చెప్పేసి నిర్ణయాన్ని ఆలస్యం చేయడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకు వివాహం ఆలస్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు పొడిగిస్తే కనుక 2025 ఈ 2024 అనేటటువంటి ఫిబ్రవరి మాసము వీళ్ళు వివాహానికి అంత మక్కువ చూపించరు. కనుక అది 2025 వరకు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కుదిరితే భగవంతుని యొక్క అనుగ్రహంతో కుదిరితే అదృష్టమే. కాకపోతే మాత్రం వీలైనంత వరకు ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వివాహాలనేది అతి తక్కువగా కుదిరే అవకాశం ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి, వాళ్ళకి నెల అసలు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కోర్టు సమస్యలు అనేటటువంటివి కన్యారాశి వారికి ఇంకా పొడిగించే అవకాశమే ఉంటుంది తప్ప పరిష్కార మార్గం అనేటటువంటిది వాళ్లకు దొరకదు. అలాగే వీళ్ళు గనక చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూయించింది ఏదైనా సరే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అదే వేరే వాళ్ళు కనుక చూయిస్తే అది వాళ్ళకు పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేసి వాటిని కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. తద్వారా ఏమవుతుంది అనంటే కనుక వాళ్ళకు రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్నటువంటి లాభాలు అనేటటువంటివి కనిపించవు. దాని ద్వారా వాళ్ళు కొంతవరకు నష్టమే అని చెప్పుకోవాలి, కానీ లాభం అయితే ఏం కనిపించడం లేదమ్మా. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి, వాళ్ళకి అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది?
ఇప్పుడున్నటువంటి ఈ కన్యారాశి వారికి సినిమా రంగంలో అవకాశాలు మాత్రం వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దాని ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటూ ఉంటుంది. జీవితంలో వీళ్ళు ఎన్నో రకాలైన ఒడిదొడుకులు ఎదుర్కొని ఏది వచ్చినా సరే కాదు అనకుండా ఇప్పుడు అవకాశాలని మాత్రం అందించుకునేటటువంటి అవకాశం మాత్రం ఏర్పడుతుందమ్మా. గురుగారు, ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కన్యారాశి వారికి చూసుకుంటే కనుక ఆరోగ్య పరంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫిబ్రవరి మాసం అనేటటువంటిది అంత మెరుగు అనేటటువంటిది చెప్పలేం, కానీ కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వీలైనంత వరకు వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు కానివ్వండి, వీళ్ళు తిరిగే వాతావరణ సమస్యలు కానివ్వండి, వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చే అవకాశం మాత్రం ఈ యొక్క కన్యారాశి వారికి ఏర్పడుతుంది. హెల్త్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా ఇంటివి తీసుకుంటే బాగుంటుంది. బయట ఏదైతే ఆయిల్ ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే ఇతరితర ఆహార పదార్థాలు, ఇప్పుడు ఆహారం అనేటటువంటిది ప్రతి మనిషికి టేస్టీగా కావాలి, దాని వెనుక విషం కూడా దాగి ఉంటుంది. కనుక అలాంటివి కాకుండా మనం ఇంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్య పరిస్థితులు అనేటివి మెరుగయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంటుందమ్మా. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి నెలలో? కన్యారాశి వారు ఏదైనా రాశి పరిహారం చేయించుకోవాలి. ఈ జీవితంలో ఒకసారైనా పరిహారం చేసుకుంటే నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయంటే గనక ఈ కన్యారాశి వారు పాశుపతం, రుద్ర పాశుపతము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ రుద్ర పాశుపతం అనేటటువంటిది చేయించుకుంటే శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో రాబోయే భవిష్యత్తులో రాబోయే విపత్తులు కానివ్వండి, ఆపదలు కానివ్వండి, ఎలాంటివి లేకుండా ఆ యొక్క పాశుపతంతో వీరన్నింటినీ కూడా దూరం చేసుకునే అవకాశం, రాబోయే విపత్తులను కూడా అధిగమించేటటువంటి అవకాశం ఈ కన్యారాశి వారి యొక్క జాతకులకు ఏర్పడుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రి.